వినుకొండ పట్టణంలోని సంజయ్ గాంధీ నగర్, హనుమాన్ నగర్, నవాజుకుంట, మాస్టిన్ కాలనీ, అంబేద్కర్ నగర్ కు చెందిన 125 కుటుంబాలు అధికార వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారులు ముల్లమూరు బస్టాండ్, నరసరావుపేట రోడ్డు, చెక్పోస్ట్ సెంటర్, శివాయ స్థూపం సెంటర్తో పాటు ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి కొత్తపేటలోని టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు మరియు రాష్ట్ర మైనర్ సెల్ టీడీపీ అధ్యక్షులు మౌలానా సుస్తిక్ అహ్మద్ సమక్షంలో 125 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఇక పలు కుటుంబాలు టీడీపీలో చేరగా పచ్చకండువులు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 30 సంవత్సరాల రాజకీయాల్లో అనుభవం ఉండి ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు ఏమి అభివృద్ధి చేయలేకపోయాడు, అల్లర్లు సృష్టిస్తూ ఉన్నాడు, గంజాయి ప్యాచీలు పొంచిపోతున్నాడు అని చెప్పేసి మళ్ళీ వినుకొండ ప్రాంతం అభివృద్ధి చెందాలని, మళ్ళీ చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి అనుభవం ఉన్నటువంటి చికెన్ బాబు గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మోటుమని నరసింహారావు గారికి, మిత్రులు గంగినేని రాఘవ గారికి, అలాగే యూనిట్ ఇన్ఛార్జి రియల్ ఎస్టేట్ జానీ గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు హనుమంతరావు గారికి, వార్డు ప్రెసిడెంట్ సోదరులు రామారావు గారికి, మీ అందరినీ పార్టీలో తీసుకొచ్చినటువంటి మోటివేట్ చేసినటువంటి గంధర్ సుబ్బారావు గారికి, కోటి అలాగే గంధర్ కోటి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా అభిమానంతో. వైఎస్ఆర్ పార్టీలో పనిచేసి ఒక్క అవకాశం అంటే చంద్రబాబు గారు గతంలో 3 సార్లు చేశారు ముఖ్యమంత్రిగా. జగన్మోహన్ రెడ్డి 1 సారి అడుగుతున్నాడు, పాపం తండ్రి లేని బిడ్డ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్లో, ఒకసారి గెలిపిద్దాం ఒక్కసారి అంటున్నాడు కదా అని వేశారు. వేసిన తర్వాత ఎవరైతే నమ్మి ఓట్లు వేశారో, నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు గొంతు పసపస కోసేశాడు జగన్మోహన్ రెడ్డి. మాట తప్పాడు, మడని తిప్పాడు, ఇచ్చిన హామీలు ఏమీ నిలబెట్టుకోలే. చంద్రబాబు గారు ఉచితంగా ఇచ్చిన ఇసుక అమ్ముకుంటున్నాడు, అలాగే బ్రాండెడ్ విస్కీల రేట్లు పెంచి సొంత బినామీ ఫ్యాక్టరీలో తయారు చేసినటువంటి బ్రాండెడ్ విస్కీల్ని, నాసి రకం బ్రాండెడ్ విస్కీల్ ఎక్కువ రేటుకి అమ్మి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు అక్రమ సంపాదనతో ముందుకు పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చూసినా అవినీతి, దోపిడీ, 1 లక్ష కోట్లు సంపాదించడం ఇంకా తృప్తి తెరటలేదు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన చూసి ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు దోపిడీ మొదలుపెట్టారు, ఎక్కడ చూసినా దోపిడీ. మన వినుకొండ నియోజకవర్గంలో బొల్లా ప్రభురాడు ఏం పనిచేశారు ఒకసారి చెప్పమనండి. తెలుగుదేశం పాలనలో మనం తీసుకొచ్చినటువంటి నిధులు సగం రోడ్డు వేసారు, సిమెంట్ రోడ్డు, ఆ మిగిలిన నిధులు ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగిపోయింది. తర్వాత మీ ప్రభుత్వం వచ్చినాక మా టైంలో తీసుకొచ్చిన నిధులు చేశారు, తిమ్మాయి పాలెం రోడ్డు కావచ్చు, వాటర్ ట్యాంకు టౌన్లో పెద్ద వాటర్ ట్యాంక్ ఒకటి, ఈ ఎన్ఎస్పి రోడ్డు మీద సిమెంట్ కాలువలు, అబ్బో హైదరాబాద్ ట్యాంక్ బండ్లా చేశారు అంటున్నాడు. ఎవరు తెచ్చిన నిధులు? జీవి ఆంజనేయ గారు తెచ్చిన నిధులు. జీవి ఆంజనేయ గారు మొదలుపెట్టిన రోడ్డు ఎన్ని లక్షల కోడి వల్ల ఆగిపోయింది, నువ్వు పూర్తి చేసావు, ఇది ఆమె గొప్ప. నువ్వు ఆమె ముఖ్యమంత్రి దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర 1 రూపాయి నిధులు తీసుకొచ్చావు ఎప్పుడన్నా? స్పెషల్ నిధులు వచ్చే జనరల్ ఫండ్స్ అన్ని మున్సిపాలిటీకి వచ్చాయి, మనకు వచ్చినాయి. నువ్వేమన్నా కేంద్రం నుండి 1 రూపాయి నిధులు తీసుకొచ్చావా? రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర నుండి స్పెషల్ నిధులు ఏమన్నా 1 రూపాయి తీసుకొచ్చావా? 1 రూపాయి నిధులు తీసుకురాని అసమర్థం ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. తెలుసు.